హాయ్ హలో, నేను మీ మేఘన. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు నేను చిక్కుడుగా ఇగురు కర్రీ అనేది చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది క్లియర్ ప్రాసెస్ చూపించాను, చూసేయండి. సో ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసేసుకొని ఒక 2 or 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు అన్నమాట, సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ అనేది చేసేసుకోవాలి. సో ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బ్రౌన్ వచ్చాయి కదా, ఇప్పుడు 4 టమాటోస్ అనేది యాడ్ చేశాను. 4 టమాటోస్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ అనేది చేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా టమాటో వేసాక పసుపు అనేది ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి తీసేయాలన్నమాట. సో తీసేస్తే ఆయిల్ అనేది అలా పైకి వస్తున్నప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో సాల్ట్ యాడ్ చేసుకొని 2 or 3 మినిట్స్ ఒకసారి మూత పెట్టేసి తీయాలన్నమాట. తీస్తే ఇప్పుడు ఆ టమాటో అనేది మనకు బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయ్యాక కారం అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ కారం అనేది యాడ్ చేస్తే కింద మాడ అంటుతుంది. సో ఇప్పుడు కారం యాడ్ చేసుకొని 2 or 3 మినిట్స్ కలదిప్పేసుకోవాలి. దాని తర్వాత చిక్కుడుకాయలు నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా 90% చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవాలి. సో ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఆ టమాటో దాంట్లో వేసి బాగా మిక్స్ అనేది చేయాలన్నమాట. సో ఆ టమాటో గుజ్జు అనేది ఆ చిక్కుడుకాయలు మొత్తానికి పట్టాలి. సో అలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి తీసేయాలి. తీసేస్తే చూడండి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా. సో అలా వస్తున్నప్పుడు ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఏంటంటే ఆ టమాటో ఆ గ్రేవీ మొత్తం ఆ చిక్కుడుకాయలకు పడుతుంది. సో ఇప్పుడు మసాలా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అండ్ బియ్యం అన్నమాట. ఇలా మా అమ్మమ్మ చేసే, సో అందుకని సేమ్ అలానే చేద్దామని ఈరోజు చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మిక్స్ అనేది చేశాను, మిక్సీ పట్టేశాను. సో మీ రోళ్ళు ఉంటే బాగా దంచుకొని మంచి స్మెల్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మూత పెట్టేసి తీసేస్తే ఇలా మంచిగా ఆ టమాటో మొత్తం గ్రేవీ మసాలా అంతా ఆ చిక్కుడుకాయలకి పట్టింది. సో ఇప్పుడు 3 to 4 స్పూన్స్ మసాలా అనేది యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ కలదిప్పాలి. కలదిప్పేసి 2 మినిట్స్ మూత పెట్టి తీసేయండి. చాలా టేస్టీ అని ఎమ్మి చిక్కుడుకాయ ఇగురు అనేది తయారవుతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. సో ఇది మేము చపాతీల్లోకి అన్నంలోకి అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళైతే సంగటి అండ్ ఈ ఇగురు వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుండేది. సో మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు తయారు చేయండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఇంకా చాలా వీడియోస్ చేశాను, అవన్నీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.